ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందాయని ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు గ్రామాలు అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దేందుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. మోహన్ రెడ్డి గారు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బలపరిచినటువంటి జెడ్పీటీసీ అభ్యర్థిగా మధ్యపోయిన కీర్తన గారు జెడ్పీటీసీ అభ్యర్థిగా అలాగే ఎంపీటీసీ అభ్యర్థిగా ఎంతోటి సురోజమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. తప్పకుండా సోదరి సోదరులు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినా అయినప్పటి నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపు 90,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇద్దరి సోదరిమణులు కూడా మంచి మెజారిటీతో మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 716 ఓట్లతో సోదరుడు గోవింద్ స్వామి వాళ్ళ తల్లిగారిని గెలిపించారు మీరందరూ కలిసి మామిడి అంగమ్మ గారిని. అలాగే రేపు ఇల్లుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా తప్పకుండా మంచి మెజారిటీతో దాదాపు 1000 నుంచి 1500 ఓట్ల మెజారిటీ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జువ్వలదిన్నె ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జువ్వలదిన్నె హార్బర్ ను కూడా తీసుకురావడం కూడా జరిగింది. శంకుస్థాపన కూడా జరిగింది. మీకు అందరికి తెలుసు అక్కడ సాయిల్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. పనులు రాబోయే రోజుల్లో వేగంగా కూడా ప్రారంభమవుతాయి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా గౌరవ శాసనసభ్యులది మాది అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఇద్దరు సోదరి మనల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. జిల్లా